ఇటువరకు ఎక్కడికి వెళ్ళాలి? గుంటూరు వెళ్ళాలి. మా చెల్ల వాళ్ళు గుంటూరు వెళ్ళాలి, ఇవాళ మా చెల్ల వాళ్ళు అక్కడికే రావాలి. అంత అద్భుతం ఇది. ఇది ఆరోగ్యపరంగా ఎంత గొప్ప అంశం ఇది. నెంబర్ టూ. నెంబర్ త్రీ, బడుల పరిస్థితి ఏంటండి? స్కూళ్ళు, పాఠశాలలు ఇటువరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నాడు నేడు కార్యక్రమాలు, పేదవాడు చదువుకునే బడులను బాగు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అభివృద్ధి కాదని చెప్తారా వాళ్ళు? చెప్పగలరా? అభివృద్ధి అంటే హైటెక్ సిటీనా? అభివృద్ధి అంటే అమరావతిలో పొలాల రేట్లు పెరగటమా? గ్రామస్థాయిలోకి వెళ్తున్నాం, కానీ రాజధాని సూక్ష్మీకరిస్తున్నాం. ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ముఖ్యం. 100%. తప్పే ఉంది అందులో. క్యాపిటల్ ముఖ్యం కాదని ఎవరు అంటారు? మేము విశాఖపట్నం, నేను ఇంకోటి కూడా చాలా సందర్భాల్లో చెప్పా, ఇది చాలా పెక్యులియర్ స్టేట్. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, నాలుగు డివైడ్ అయి ఉన్నాయి. నాలుగులో యాసలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూసారా రాయలసీమ చూడండి, ఆంధ్ర చూడండి, అది చూడండి, ఇది మన ఉత్తరాంధ్ర, డిఫరెంట్ డిఫరెంట్ యాసలు ఉంటాయి. ఇవాళ ఎక్కడొచ్చింది ప్రాబ్లము? వీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఏంటి? తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణ నాయకులు మాకు తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలంటే ఇచ్చేసి రావాల్సి వచ్చిందే. ఎంటైర్ డెవలప్మెంట్ ఈజ్ దేర్ ఓన్లీ. అన్ని అక్కడే పెట్టుకున్నాం, సెక్రటేరియట్, అన్ని, ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చేసింది అన్ని కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, రాబోయే కాలంలో, రాబోయే తరాల్లో మా ఉత్తరాంధ్ర సపరేట్ కావాలి అని అనుకోకుండా, మా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర డెవలప్ ఆంధ్ర సపరేట్ కావాలని అనుకోకుండా, రాయలసీమ మాది వెనుకబడిన ప్రాంతం మా సపరేట్ స్టేట్ కావాలని అనుకోకుండా, మూడు మూడు ప్రాంతాలకు డివైడ్ చేయటం ద్వారా ఒక మంచి ఐక్యతను సాధించాలని అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ భూములు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఈ అమరావతి పెరగకపోతే వాళ్ళు నష్టపోతారు. కోటానుకోట్లు వెచ్చించారు కాబట్టి ఇక్కడే పెరగాలి, ఇక్కడే పెరగాలి, ఇక్కడే పెరగాలని. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ గొడవే తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని గొడవ. హైదరాబాదే మళ్ళా మేమే గెలుస్తున్నాం, విశాఖపట్నం రాజధాని, ఇది లెజిస్లేటివ్ రాజధాని, న్యాయ రాజధాని, ఈ మూడు పక్కాగా జరుగుతాయి. ఎవరు అవునన్నా కాదన్నా అది జరిగి తీరుతుంది. ఇప్పుడు న్యాయస్థానాల్లో స్టేలు ఉన్నాయి కాబట్టి పెద్దగా దాని గురించి మాట్లాడుకునే అవకాశం లేక ఆగుతున్నాం. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, జగన్మోహన్ రెడ్డి గారే. మూడు రాజధానులే మా పాలసీ, మూడు రాజధానులే మేము అమలు చేస్తాం. బట్ ఈసారి ఇంటికే పంపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి కూటమి సవాల్ చేస్తోంది. మనం చూశారుగా మీరు, కూటమి సమావేశం జరిగింది చిలకూరుపేటలో. ఎవరేం మాట్లాడారు చూడండి అసలు ఒకసారి. ఒకసారి ఎవరు? చంద్రబాబు గారు ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు, మోడీ గారు ఏం మాట్లాడారు, మూడింటిని కలిపి చూస్తే అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు లేకోకుండానే డయాస్ ఎక్కారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ కూటమి, ఈ వాళ్ళ వ్యవహారం అంతా బట్టబయలు అయిపోయినటువంటి అంశం. మేము సిద్ధం, మేము సంసిద్ధం అన్నారు. ఇది టికెట్లు తేలలేదు. ఇంకా మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, జనసేన అధినేత, ఆయన ఇంతవరకు అవనగడ్డ సీటు, బందర్ పార్లమెంట్ సీటు తేల్చలా. ఆయన సంసిద్ధం అంటాడు, ఒకటి. రెండోది, ఆయన బాడీ లాంగ్వేజ్లోనే మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పొగుడుతున్నాడో. సిద్ధం సిద్ధమని చావగొడుతున్నాడు అన్నాడు ఒకసారి చూడండి మీరు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సిద్ధం సిద్ధమని చావగొడతాడంటే సిద్ధం సిద్ధం అంటే చచ్చినంత పని అవుతుంది ఇతనికి. అంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్, వాళ్ళకి సీట్లు నిర్ణయించడమే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అయిపోయా, టోటల్ ఓవర్, 175 ఓవర్. మనం మేమంతా సిద్ధమని మళ్ళీ వచ్చేసాడు. సో ఈ గేమ్ ఈజ్ వెరీ క్లియర్. ఈ గేమ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గెలిచేశాడు. జూన్ 4 మీరందరికీ ఆవిష్కృతం అవుద్ది, ఏమి టెన్షన్ లేదు. చాలా కూల్గా ఎలక్షన్ జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కూల్గా తన ప్రచారాన్ని టాన్ చేసుకుంటున్నాడు. వాళ్ళు గందరగోళ పడిపోతున్నారు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ జనరలైజ్ చేసి చెప్తారని అడుగుతూ ఉన్నాను. కూటమిని ఎలా చూస్తోంది వైసీపీ? ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాం మేము, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గానే బరిలోకి దిగామని మీరు చెప్తున్నప్పటికీ కూడా అవే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అనివార్యమని చంద్రబాబు గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ సయోధ్య కూర్చోడం నేనే నష్టపోయాను చాలా వరకు అని కూడా చెప్పారు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఒకసారి గో బ్యాక్. కూటమి ఇదే కొత్త కూటమా? ఇంతకుముందు కూడా కూటమి కట్టారుగా.
గెలిచారుగా. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది వాళ్ళల్లో, మేము పోయినసారి ముగ్గురం కలిసి వచ్చాం, ఈసారి ముగ్గురం కలిసి వస్తున్నాం, పోయినసారిలాగానే రిపీట్ అవుద్ది అనుకుంటున్నారు. ఎస్, రిపీట్ అయ్యిద్ది అని కాసేపు అనుకున్నాం. ఇప్పుడు రిపీట్ అయ్యిద్ది. ఈ మూడు కలయిక వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అద్భుతంగా ఫీల్ అయితే వాళ్ళ పరిపాలన అలాగే జరిగింది. నేను ఒక మాట అడుగుతా, వాళ్ళని కూడా అడుగుతా, మూడు కలిశారు, పోటీ చేశారు, మీ పరిపాలన అద్భుతంగా ఉందా? మీరు కేంద్రంలో మంత్రులు తీసుకున్నారుగా, రాష్ట్రం వాళ్ళకి మంత్రులు ఇచ్చారుగా, సక్రమంగా కొనసాగింది. ఐదు సంవత్సరాలు కొనసాగలేదు, పోలా కొనసాగలేదు, పో బయటకు వచ్చారుగా. ఎట్ట తిట్టుకున్నారా ఒకళ్ళొకళ్ళు? మామూలుగా తిట్టుకున్నారా? పరుదులు దాటి తిట్టుకోవాలా? మోడీని ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు మోడీని వ్యక్తిగతంగా అన్నాడే. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నాడే. మోడీ ఏమన్నాడు? ఏటీఎం లాగా పోలవరాన్ని ఉపయోగించుకుంటున్నాడు చంద్రబాబు అన్నాడా? ఇవన్నీ నేను ఇవాళ సూచిస్తున్నానా? ఇంత గందరగోళం చేసుకుని, ఇంత అనైక్యతను ప్రదర్శించుకుని మళ్ళా మేము కలిసి ఉన్నాం ఏమంటే అమాయకుల జనం పిచ్చోళ్ళ. పోయినసారి గెలిపించినందుకు మాకు గడ్డి పెట్టారా బాబు, ఈసారి మిమ్మల్ని గెలిపించడం అంటున్నారు ప్రజలు. 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన తర్వాత, మీరు కొట్టుకున్నటువంటి కొట్లాటలు చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు వేస్తారు అంటే అవసరం కోసం కలుస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం కలుస్తున్నారు. అలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదా? నేను మనవి చేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఎప్పుడూ లేనంత పాజిటివ్ ఓట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మళ్ళా జగన్ రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని పేద ప్రజలు భావిస్తున్నారు. అది నమ్మకపోతే 4వ తారీఖు చూసుకోవడం. అంటే ఒక రాష్ట్రంలో కేవలం పేదల కోసం పుట్టి పేదల బాగు కోసమే ఏర్పడబోయే ప్రభుత్వంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూడాలంటారా? ఆ పార్టీని చూడాలంటారా? పేదల పార్టీ అని ముద్ర మీకు మీరే వేసేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ జస్ట్ అధికారంలోకి రావడం, కానీ రాష్ట్ర అభివృద్ధి మొత్తం పక్కన పెట్టేశారా? నో, రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కోసమే, రాష్ట్ర అభివృద్ధి కూడా ధనికుల కోసమా? నేను ఒక మాట చెప్తున్నా, దీనిలో ఏ సమాజంలోనైనా ఊతం కావాల్సింది పేద ప్రజలకే, ధనికులకి ఎందుకు ఊతం? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎంజాయింగ్, అందువల్ల వాళ్ళని నష్టపరచాలని కాదు. పేద ప్రజలకు చెయ్యూతను ఇచ్చి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పేదరికం సమాజంలో పోతే కదా ఆ సమాజం బాగుపడినట్టు లెక్క. నీకు 10% 20% ధనికులు ఉండి, కడవాళ్ళు పేదలు ఉండి, తినడానికి తిండి లేక బాధపడుతున్నప్పుడు ఆ సమాజాన్ని మనం ఎలా చూస్తాం? పేదల కోసమే పార్టీ అని, పేదల కోసమే ప్రభుత్వం అని కాదు, పేదల కోసం ఎక్కువ పని చేయవలసినటువంటి బాధ్యత సమాజంలో ప్రభుత్వానికి ఉంటుందని నమ్ముతున్నాం. అందువల్ల పేదలు ధనికులు తొక్కేయాలా? కాదే, ధనికులకి ఇవ్వాల్సి ఇస్తాం. ధనికులకు అంత చేయూతని ఇవ్వవసరం లేదు, వాళ్ళు నడవగలరు, వీళ్ళు నడవలేరు, వీళ్ళకి ఊతం ఇస్తాం. అందువల్ల ఇది పేదల ప్రభుత్వం అని చెప్తున్నాం. పేదవాడికి ప్రభుత్వ రక్షణ కావాలి కాబట్టి చెప్తున్నాం. అందువల్ల ధనికులు మాకు ఓట్లు ఇవ్వమని వేయొద్దని, ధనికులు వ్యతిరేకమని కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక ఓపెన్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ఏ స్టేజ్ లో ఉంది, 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ రోజు ఏ స్టేజ్ లో ఉంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అధికారంలోకి రాకముందు పోలవరం స్పిల్వే కూడా కంప్లీట్ కాలేదు. స్పిల్వే అంటే చాలా మందికి అర్థం కాదు, అర్థం కాదని ఖచ్చితంగా తెలుసు నాకు. ఎందుకు అర్థం కాదంటే మంత్రి కాకముందు నాకు అర్థం కాలేదు కాబట్టి, మంత్రి అయిన తర్వాత అర్థం చేసుకున్నాను కాబట్టి. మొత్తం బుక్ అంతా చదువుకున్నారు అన్నమాట? విజిటెడ్, ఐ విజిటెడ్ సో మెనీ టైమ్స్ పోలవరం. పోలవరం గురించి నాకు తెలియనటువంటి అంశాలన్నీ తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అసలు పోలవరం అంటే ఇడికి ఏం తెలియదు అంటాడు ఒక ఆయన, తెలుగుదేశం ఆయన, ఎందుకు తెలియాలంటా నేను? నేను ఈయనదా మంత్రిని అయ్యాను, అయిన తర్వాత తెలుసుకుంటాను, ఐ హావ్ సచ్ నాలెడ్జ్. పోలవరం స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, గేట్లు పెట్టకోకుండా భజన చేశారు, మీకు గుర్తుందో లేదో. నది అక్కడ ఇచ్చే పెక్యూరియర్ ప్రాజెక్ట్ పోలవరం. నదికి అడ్డంగా కడతారు ఎవరైనా స్పిల్వేని, ఇక్కడ అలా కుదరలేదు. నది నుంచి డైవర్ట్ చేసి కట్టాలని కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నదికి అడ్డంగా కట్టేంత సట్టు లేదు, కింద ఇసుక పొరలు ఉన్నాయి కాబట్టి నదిని ఇలా డైవర్ట్ చేసి కట్టారు. ఇలా డైవర్ట్ చేసి కట్టేటప్పుడు డైవర్షన్ కంప్లీట్ కాకోకుండానే
ఇక్కడ దాన్ని ఏమంటారు డయాఫ్రమ్ వాల్ వేయటం కోసం కట్టలు కట్టేశారు కాఫర్ డ్యాములు. మోస్ట్ నాన్ టెక్నికల్గా చేసినటువంటి సందర్భం. నేను చెప్తున్నా, మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అనిల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఎంటైర్ స్పిల్వేని కంప్లీట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది, నదిని డైవర్ట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది, వాళ్ళు వదిలివేసినటువంటి కాఫర్ డ్యాములను పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అయితే కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేయటం వలన వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాన్ని శాస్త్రీయంగా పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్యారలల్గా ఇంకొక డయాఫ్రమ్ వాల్ వేయవలసిన అనివార్యమైన పరిస్థితి రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్లీ ఫాల్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం మంగళవారం అని పెట్టి వెళ్ళి భజనలు చేశారు తప్ప పనులు చేయలేదు. చాలా క్లియర్ చూసుకుంటాను. ఓకే, మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ రాజధానికి చాలా ఆనుకొని ఉండే నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన అలిగేషన్ రాజధాని భూముల అంశం. ఆ ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? రాజధాని భూములు అనేది కామన్ పీపుల్ అందరిలో లేదండి. సంక్షేమ పథకాలు జగన్ గారు అనేకం ప్రవేశపెట్టారు, అవును రైట్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారంకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు అని నినాదంతో వెళ్తున్నారు కదా, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ప్రజల నుంచి మీకు వస్తున్నాయి? ఏ సంక్షేమ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు గమనించారు, గుర్తించారు? సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళందరికీ అందుతున్నాయండి. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే ఏమి చెప్పలేదు ఎవరు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ఓకే రైట్. కొత్త మేనిఫెస్టో గురించి ఏమి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏంటి అని ఏమైనా ప్రజల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయా మీకు? మేనిఫెస్టో వస్తుంది, వచ్చిన త్వరలోనే వస్తుంది. వచ్చిన తర్వాత మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వము. గతంలో కూడా మేము మేనిఫెస్టోని అన్ని అమలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో మన వైసీపీ పార్టీయే ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈసారి కూడా మేనిఫెస్టో చెయ్యగలిగిన మేనిఫెస్టోనే అనౌన్స్ చేస్తాము, చేసింది చెప్తాము అని చెప్తున్నాం మేము కూడా అందరికీ. ఓకే, గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ఏం చేసింది అని ప్రశ్నించే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యేగా మీరిచ్చే ఆన్సర్ ఏంటి? గత ప్రభుత్వంలో ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా తోటి కొంచెం ఇబ్బందులు పడిందండి గవర్నమెంట్. తర్వాత 3 ఇయర్స్ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఎమ్మెల్యేలు ఒకసారి లేదంటే కొత్తగా వచ్చేవాళ్ళు కమ్యూనిటీ బేసిస్ తీసుకుని టికెట్ దక్కించుకునే వాళ్ళు ఉంటారు, కానీ మీ ప్రత్యర్థి చాలా కాంట్రవర్షియల్ అండ్ ఐబాల్ అటెన్షన్ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు చాలా బలమైన ప్రత్యర్థి, నా పోటీ ఎంత ఇబ్బందిగా ఉంటుందేమో అనే అభిప్రాయం కానీ భయం కానీ వేస్తోందా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు? సామాజికంగా మేము వెనకబడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు, పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మా వెనక ప్రజల అండ బాగా ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా ఉన్నారు. మాకు నైతిక విలువలు సమాజంలో ఉంటే బాగుంటుంది అని మరి జగనన్ను కూడా మా వర్గ ప్రజలకి అవకాశాలు ఇస్తా వచ్చారు. మేము ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ సీట్ని గెలిపించుకుంటాం. రైట్. మీరేమో సామాన్య మధ్యతరగతి అతి సామాన్య కుటుంబం నుంచి అని చెప్పి చెప్తున్నారు, కానీ ఈ నియోజకవర్గం ఎస్టాబ్లిష్ అయింది మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాస్ట్లియస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద ఏపీ అని చెప్పి రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి, ఎలా అనిపిస్తోంది? అంటే అవకాశం ఇచ్చారండి మా నాయకుడు, గొప్పతనం అది అనమాట. అంటే అంతా అబవ్ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి అనేది కాకుండా వీళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ వర్గంలో ప్రజల సమస్యలు కూడా వాళ్ళు తీర్చుకోగలుగుతారు. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉన్న ఆ రూట్లోనే వెళ్తున్నారు, దీన్ని తుడిసేసేసి కొత్తగా ఏదో వేరే ఇక్కడ వాళ్ళందరినీ పంపించేసేసి కొత్తగా వేరే ఏదో కొత్తగా చేద్దామని కాదు, ఇక్కడున్న వాళ్ళని డెవలప్ చేద్దామన్న ఆలోచన. ఓకే రైట్. లావణ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీతో మాట్లాడిన సంభాషణ ఏంటి, ఏం చెప్పారు, గెలుపుపై ఎలాంటి ధీమా ఇచ్చారు? నీ నియోజకవర్గంలో
అవినీతి రానికుండా చూసుకోమ్మా, నువ్వు గెలుస్తావు అని చెప్తారు. ఓకే, మీ గెలుపుకి తాడేపల్లి ఆఫీస్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ అవ్వచ్చు, ఎలా ఉంది అంటే? డైరెక్ట్గా అధిష్టానం కాకపోయినా ఇక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ సపోర్టు బాగా ఉంది. ఆ సపోర్ట్ తోటే ముందుకు వెళ్తున్నాం. ఓకే, ప్రధానంగా మీరు యాజ్ ఏ విమెన్ పొలిటీషియన్గా ఇప్పుడు బరిలో నిలిచారు మంగళగిరి నుంచి, ఇక్కడ మహిళల నుంచి ఏమైనా సమస్యలు గుర్తించారా ఈ కొద్దిపాటి కాలంలో ప్రచారం చేస్తున్నప్పుడు? మహిళలకి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి. మొన్న నేను చేయూత ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను, అయితే అన్ని సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అని చెప్పారు వాళ్ళని అడిగితే. ఇంకా ఏమైనా నా దృష్టికి వస్తే వాటిని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి. మీకైతే ఏం గుర్తించే అంత పెద్ద ఇష్యూస్ ఏం కనిపించలేదా? దాదాపుగా అన్ని కూడా ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కాదు, కొత్తగా మహిళలు ఏం కోరుకుంటున్నారు, అమ్మ మాకు ఇది కావాలి లేదంటే మాకు ఇంకా ఇలా చేస్తే బాగుండు అనే వినతులు ఏమైనా వచ్చాయా అని అడుగుతుంది. అలాంటివి ఇంకా ఏం రాలేదు, అన్ని మాకే చేసి పెడుతున్నారు. మా జగన్ అన్న మా పెద్ద కొడుకు లాగా మా కుటుంబంలో అన్ని సమస్యలు కూడా ఆయన తీరుస్తున్నారు, ఆయనకే ఓటేస్తాం అని చెప్తున్నారు. రైట్, చాలా సాదా సీదా లైఫ్ మీరు. నేను ఎంటర్ అయినప్పటి నుంచి మీ ఇంట్లో అబ్జర్వ్ చేస్తే లైక్ ఒక పొలిటీషియనల్ ఫ్యామిలీ ఉండాల్సిన ఆ స్టేషన్ నాకంటే ఐ మీన్ కనిపించట్లేదు. వెరీ కామన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మీ మదర్ని చూశాను, మిమ్మల్ని చూశాను, ఎలా పాసిబుల్ అయింది అంటే ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం? లేదంటే వచ్చిన అందరూ డైరెక్ట్ ఎంటర్ అయిపోతున్నారు ఇంట్లోకి, ఎవరు ఆపే వాళ్ళు కూడా లేరు. త్రీ జనరేషన్స్ ఒకే ఫ్యామిలీలో ఒకే ఇంట్లో ఎలా చూడాలి? మనం ఎంత ఎదిగినా కానీ ఎక్కడి నుంచి వచ్చామన్నది గుర్తుపెట్టుకోవాలి. కామన్గా ఉండి కామన్ పీపుల్తో కలిసిపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి, వాళ్ళు మనతో కలిసిపోతారు. మనం ఒక పొజిషన్కి వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళ సపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకుంటామని మా నమ్మకం. ఫైవ్ జనరేషన్స్ మేము ఒకే ఇంట్లో, మా అమ్మమ్మ వాళ్ళ మదరు మా బాబు, ఫైవ్ జనరేషన్స్ కూడా మేము ఒక ఫోటో దిగి దాసి పెట్టుకున్నాం. అవునా? ఓకే, అయితే చాలా పెద్ద ఫ్యామిలీ. అవును, ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతుందా మీకు సపోర్టివ్గా ప్రచారంలో? ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే, అటు అత్తింటి సైడ్ అంటే ఆబ్వియస్లీ పొలిటికల్ ఫ్యామిలీయే అఫ్ కోర్స్, కానీ మీరు ఫస్ట్ టైం దిగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎట్లా ఉండింది మీకు? మా కోడలు వచ్చేస్తే మాకు కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఓకే, నేను ఎట్లా ఉంటుంది అని నేనే మామూలుగా కామ్గా కూర్చున్నాను అనమాట, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని. అయితే మా కోడలు రాజకీయాల్లో ఉందంటే మాకు కూడా మంచిగానే ఉంటుంది, గొప్పగా ఉంటుంది, వెళ్ళమని వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి లావణ్య గారు? ఎంబీఏ చేశాను. మీకు విషయం చెప్పి, మా మదర్ ఒప్పుకోలేదు పెళ్ళైతే కాలేజీకి ఏంటి చదవడానికి వీల్లేదని. బట్ మా ఫాదర్ ఏమన్నంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్టం అయితే మీరు చేసుకోమన్నారు. అప్పుడు విశ్వనాథ్ గారిని చదువుకోవాలనుకుంటే చదువుకొని ఆయనే తీసుకెళ్ళి ఉమెన్స్ కాలేజీలో నన్ను జాయిన్ చేశాను. అప్పటి నుంచి ఏ ఎగ్జామ్ను కూడా నేను ఫెయిల్ అవ్వలేదు, ఒక్క ఎగ్జామినేషన్లో వంగాగీత ఫెయిల్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు నేను రాస్తూనే ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. ఎక్సెప్ట్ తక్కువ నాకు ఎప్పుడు మానేశానంటే, ఎక్కువ నాకు ఎక్కువ బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి సమయం దీన్ని కేటాయించడం వల్ల అప్పుడే ఎక్కువ సర్టిఫికెట్స్ తీసు. తర్వాత మళ్ళీ ఎంపీ అయ్యాక మళ్ళీ మధ్యకాలంలో 14-19లో కూడా 2-3 సబ్జెక్టులు కట్టి పాస్ అవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంట్ మీద, మెడిసిన్స్ మీద, చిల్డ్రన్ మీద, లా మీద, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. మీరు ఇన్ని డిగ్రీలు ఇన్ని సర్టిఫికెట్లు తీసుకున్నారు కదండి, ఎడ్యుకేషన్ అనేది ఒక రాజకీయ నాయకులుగా మీ పరిణితి చెందడం, పరిణితికి ఏ విధంగా హెల్ప్ అయిందంట? తప్పకుండా, మాకే కాదు సమాజానికి ఎడ్యుకేషన్, సమాజంలో ఉండే రుగ్మతలను అసమానతను తొలగించేది ఒక విద్య మాత్రమే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం. ఈరోజు పేదవాడికి ఏదో పథకాలు, మధ్యాహ్నం భోజనం కేవలం పెట్టడం మాత్రమే కాదు, పేదవాడు అందరికీ కూడా విద్య నేర్చుకోవాలి, పేదవాడు కూడా అమెరికాలో వెళ్ళి చదువుకోవాలి, మంచి యాక్సెంట్ ఉండాలి, టాబుల్ కూడా చదవాలి అని, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకోవాలి, అందరూ విద్యావంత. ఈరోజు అసమానతలు ఎక్కడ పోయినాయండి? ఈరోజు గతంలో అయితే అసమానతలు ఎక్కడ పడతాయండి? ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన తర్వాత ఎక్కడ కనబడుతుంది కులం మతం అని లేకుండా అందరూ కలిసి సమాజంలో అందరూ కలుసుకునే అవకాశం వచ్చింది అంటే విద్య వల్ల. మొన్నటి వరకు టీడీపీ బీజేపీ జనసేన కలవని అనుకున్నారు, ఆ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా వాళ్ళు కలవకుండా ఉంటే బాగుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, అధినాయకులు అనుకుంటున్నారు అన్నట్టు రకరకాల వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిశారు,
సో ఈ కలయికని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇది పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వెనక్కి పెట్టాలనే ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అందరూ ఒకటైతే తప్ప సాధ్యం కాదని వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే మూడు పార్టీలు గతంలో కూడా కలిసి అప్పుడు సాధించగలిగాము. అయితే అప్పుడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ప్రజలతో చాలా సత్సంబంధాలు మా అందరికీ ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1924 ఒక పరిపాలనని బెస్ట్ పరిపాలన చేసి చూపగలిగారు. కాబట్టి ఇప్పుడు మూడు పార్టీలు కలిసినా ఎన్ని పార్టీలు కలిసినా ప్రజా మద్దతు మాత్రం ప్రజల మనసుల్లో జనం మనసులో ఉన్నది జగన్ గారే. తప్పకుండా విజయం సాధించే కాదు, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రేపు రాబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకే వస్తుంది. జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మేడం ఇప్పుడు అంటే 5 ఏళ్ళు పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా జనరల్ గా ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే మీ మీద బయట వినిపిస్తుంది ఏంటంటే, అంటే ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, ఆ వ్యతిరేకత మమ్మల్ని గెలిపిస్తుంది. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఏ పార్టీ కూడా కలిసి సీట్లు పంచుకోరు. వ్యతిరేకత ఎక్కువగా ఉంటే రీజనల్ పార్టీ, స్ట్రాంగ్ రీజనల్ పార్టీ, అలాగే నేషనల్ పార్టీ, ఇన్ని పార్టీలు కలిసి ఇప్పుడు ఏంటి జగన్ ఓడించడం లక్ష్యమని ప్రతిపక్షాలు అంటున్నాయి, కానీ జగన్ను గెలిపించడం లక్ష్యమని ప్రజలు అంటున్నారు. అంటే నిజంగా మీరు ఒకటే ఒకటి వాళ్ళ గుండెల మీద చేసుకోవాలండి. మీరంతా కూడా పరిశీలించండి. వ్యతిరేకత ఉంటే తెలుగుదేశం సీట్లు పంచుకుంటుందా? వ్యతిరేకత ఉంటే జనసేన సీట్లు పంచుకుంటుందా? వ్యతిరేకత ఉంటే బీజేపీ సీట్లు పంచుకుంటుందా? ముగ్గురు ఎందుకు కలవాలనుకుంటారు? ఎందుకు ఒకటై గట్టిగా పట్టుకుని నడవాలనుకుంటారు? అంటే జగన్ గారి మీద జనంలో వ్యతిరేకత లేదు, జగన్ గారి మీద జనంలో పాజిటివే ఉంది. ఈ రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనం మద్దతుతో వైసీపీ ప్రభుత్వమే. మీరు సిద్ధం అంటున్నారు, వాళ్ళు యుద్ధం అంటున్నారండి. సిద్ధం గెలుస్తుంది, యుద్ధం గెలుస్తుంది, సిద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజాగలం ఏదైతే మొన్న ముగ్గురు కలిసి, అంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014లో కనిపించారు ఒకే స్టేజ్ మీద, మళ్ళీ 20-24 పదేళ్ల తర్వాత కనిపించారు. సో విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ జరిగింది, జనాలు స్వచ్ఛందంగా వచ్చారని చెప్తూ ఉన్నారు వాళ్ళు. సభను కూడా చూశారు, సభ మీద వచ్చిన కామెంట్స్ చూశారు, సభ ఎలా జరిగిందో చూశారు. మేమేం చెప్పక్కర్లేదు, మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఆ యుద్ధం సభ ఎలా జరిగిందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సిద్ధమే గెలుస్తుంది, సిద్ధం యొక్క విజయమే తథ్యం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రేపు 24లో సీఎం కాబోతుంది. వైనట్ 175 అన్నారు మేడం. సో మీరు ఆ మధ్య సభలు పెట్టినప్పుడు, అంటే ఒక ఇది ఒకటి చెప్పండి మేడం, అంటే యాక్చువల్గా గ్రీన్ మ్యాట్లలో ఎక్కడ సభలు చేయలేదు, ఇది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంప్రదాయం మొదలు పెట్టారని చెప్పి ప్రతిపక్షాలు రకరకాలుగా విమర్శలు అయితే చేశాయి. సో వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, అక్కడ వచ్చిన జనాలందరూ మార్ఫింగ్ అంటే గ్రాఫిక్స్లో అట్లా క్రియేట్ చేశారు ఇట్లాగని అన్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు, అలాంటిది ఏదైనా ఉందా అండి? అది సాధ్యమా? ఇంకేం చెప్తారు వాళ్ళు? ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. జనంలో గ్రాఫిక్లు, లైవ్ సభలు అలా గ్రాఫిక్లో చేయడానికి సాధ్యం అవుతుందా అట్లాగా? అదంతా ఒట్టి ఫాల్స్. వాళ్ళు ఏమి చేయలేక మా మీద పెట్టే రకరకాల ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించాలని, ఇంకా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. సిద్ధం సభల యొక్క విషయం అందరూ చూశారు, అది తట్టుకోలేక మళ్ళీ అన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసినా, ఎవరు కలిసినా జగన్ గారికి వచ్చే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. జనమే జగన్ గారికి ఓటేయాలనుకుంటున్నారు. చంద్రబాబు గారు అప్పట్లోనే మోదీ గారిని రకరకాలుగా విమర్శించారు, ఇప్పుడేంచి విశ్వగురు అంటున్నారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కోసం వాళ్ళే విమర్శించారు, వాళ్ళే నెగిటివ్గా చెప్పారు, వాళ్ళే చాలా రాంగ్గా చెప్పారు. ఒక లీడర్ గురించి ఈయన ఎలా మాట్లాడారు, ఒక రీజన్ గురించి ఆ పార్టీ ఎలా మాట్లాడింది. నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడను, నేను ఎప్పుడు ఇండివిజువల్గా మాట్లాడను, కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడగలను. ఒకళ్ళ యొక్క స్టేట్మెంట్ ఒకళ్ళకి ఒకసారి మీరే రివ్యూ చేయండి. పిఠాపురంలో మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, మీరు గెలిస్తే ఏం చేస్తారు? నన్నే ఎందుకు గెలిపించాలంటే, నేను ఇది వరకు పనులు చేసి ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకు ఎప్పుడు ఏం కావాలన్నా చేసి పెట్టాను. మళ్ళీ నేను ప్రజల మీద నాకు ఆ విశ్వాసం ఉంది. మళ్ళీ నేను ప్రజలకు ఏం చేశానో తెలిసే వాళ్ళకి రేపు నేను ఏం చేయబోతానో చెప్తాను. ఈవేళ చెప్పానంటే రేపు చేస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది. నామినేషన్ వేసేటప్పుడు ప్రత్యర్థులు మమ్మల్ని కలుసుకోవడం ఇలా జరుగుతుంటుంది, ఎక్కడో దగ్గర ప్రత్యర్థులు కలిసినప్పుడు కొసల పరిచయాలన్నీ చేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కలిస్తే మీరు ఏం మాట్లాడతారు? నమస్కారం పెడతాను. ఎవరు కలిసినా నమస్కారం పెడతాను, ఇది నా సంస్కారం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి వైసీపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోబోతున్న వంగ గీత గారు చెప్తున్నమాట, తన విజయం తథ్యమని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ నేను ఒక లోకల్ క్యాండిడేట్గా ఉండడం వలన నాకు అన్ని సమస్యలు తెలుసు, సో
పిఠాపురం ప్రజలు ఇంతకుముందు నన్ను ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా నన్ను ఎన్నుకుంటారని చెప్తున్నారు. కంప్లీట్గా అంటే 2024 అయితే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది, ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గారిని ఏం చేయలేదని చెప్తూ ఉన్నారండి. ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.